Hello viewers, iroju ee video lo meeku resume ela chesukovalo cheptanu. So manam resume ante telusu kada maniki jobs ku vaatliki apply chesukodaniki prepare chestaru. So deen kosam aithe chaala mandi Microsoft tools use chestu untaru ledante bayata net centers lo vaatlo chestaru. So ala kaakunda evar resume vaallu own ga prepare chesukochu adi kuda pedaga kashtam lekunda ఒక సింపుల్ యాప్తో. ఈ యాప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు సిస్టంలో చేయాలంటే ప్రతిదీ టైప్ చేసి ఇంకా దాని కలర్స్ మార్చి ఇంకా నీట్గా చేయాలంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది, అలాగే మీ టైం కూడా ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో క్యాంపస్ టైమ్స్లో చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట, అడ్వాన్స్గా అయితే ఎవరో ఎక్కువ ప్రిపేర్ చేసుకుని ఉంచుకోరు. సో వాళ్ళ కోసం అయితే ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవడానికి. సో జస్ట్ 10 మినిట్స్లో మీకు చాలా మంచి రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, సో నాది గ్యారంటీ. సో ఫస్ట్ దానికోసం మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది మీకు, ఇంటెలిజెంట్ సీవీ అని. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను యాప్ లింక్, సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఐకాన్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, సో ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్స్ అగ్రీ అడుగుతుంది, సో నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఒక ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్రియేట్ డౌన్లోడ్స్ అని ఉంటాయి కదా, కింద బాటంలో చూడండి, ఇక్కడ క్రియేట్ అనేది క్లిక్ చేయండి. క్రియేట్ క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా డిఫాల్ట్గా వాళ్ళే కొన్ని ప్రొవైడ్ చేస్తారు ఆప్షన్స్ అనేవి. సో ఆప్షన్స్లో మనం జస్ట్ మన డేటా ఎంటర్ చేస్తే చాలన్నమాట. పర్సనల్ డీటెయిల్స్ అంటే తెలుసు కదా, ఎడ్యుకేషన్ ఏం చదువుకున్నారు, స్కూలింగ్ ఎక్కడైంది, అదే పర్సంటేజ్ అంతా. సో అవన్నీ ఎక్కువ మన పర్సనల్ గురించి ఉంటుంది కాబట్టి రెజ్యూమ్లో వాళ్ళే డీటెయిల్స్ అన్ని డిఫాల్ట్గా టైప్ చేస్తారు, అంటే ఇన్బుల్డ్గా ప్రొవైడ్ చేస్తారు మనకి. అవి కాకుండా మనకి ఇంకేమైనా యాక్సెస్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు మనకు జనరల్గా అందరికీ కనిపించేది ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్. సో నేమ్, ఫస్ట్ మనకి రెజ్యూమ్లో నేమ్ ఉంటుంది కదా, ఇక్కడ నేను ఏంటంటే మన ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను కాబట్టి. ఇలా నేమ్ ఇచ్చేసాను, అడ్రస్ అనేది ఏబీసీ అని ఇచ్చాను, ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి ఇదొకటి ఇచ్చాను నేను, మన డెమో పర్పస్ కోసం కాబట్టి ఏది ఇచ్చినా ఓకే. మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అనేది మీ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ కొన్ని రెజ్యూమ్స్లో ఫోటో అడుగుతూ ఉంటారనమాట, అప్పుడు ఇక్కడ మనం చేంజ్ ఆర్ రిమూవ్ అని ఉంది కదా, సో ఇక్కడ బాటంలో చూసినట్లయితే యాడ్ అని ఉంది, యాడ్ క్లిక్ చేసి మీ ఫోన్లో ఉన్న గ్యాలరీలో నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పిక్ని ఇంపోర్ట్ చేసుకుని సేవ్ క్లిక్ చేస్తే పర్సనల్ డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్లో మనకి ఇక్కడ ఓపెన్ చేయగానే యాడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఎడ్యుకేషన్ అంటే స్కూలింగ్ నుంచి స్టార్ట్ చేయాలి కదా, ఇక్కడ స్కూలింగ్ ఏ స్కూల్లో చదివారు, గ్రేడ్ ఎంత, ఏ ఇయర్లో మీకు ఎస్ఎస్సీ అనేది కంప్లీట్ అయ్యింది, మీ సిబిఎస్ఈ అయితే అది మీ ఆప్షన్స్ బట్టి. సో ఇక్కడ సేవ్ క్లిక్ చేసే బదులు ఇంకొక యాడ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి, అప్పుడు ఎడ్యుకేషన్ 2 అనే బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఎడ్యుకేషన్ 2 అంటే మీకు ప్లస్ 2కి సంబంధించింది అనమాట, అంటే ఇంటర్ ఉంటుంది కదా, ఇంటర్ కానీ లేదంటే పాలిటెక్నిక్ అవి ఉంటాయి కదా, సో అవి అనమాట. ఇక్కడ ఏ కోర్స్ చేశారు, ఏ స్కూల్ కానీ లేదంటే యూనివర్సిటీ, మీ స్కోర్ ఎంత వచ్చింది అంటే గ్రేడ్ ఎంత వచ్చింది పర్సంటేజ్ అనేది. నెక్స్ట్ ఇయర్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి యాడ్ క్లిక్ చేస్తే మీకు గ్రాడ్యుయేషన్కి సంబంధించి, ఇలా టోటల్ 3 బ్లాక్స్ అయితే ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎందుకంటే మనకి రెజ్యూమ్లో స్కూలింగ్ అలాగే నెక్స్ట్ ప్లస్ 2కి సంబంధించి గ్రాడ్యుయేషన్ గురించి అడుగుతారు కాబట్టి. ఇక్కడ కూడా అంతే, గ్రాడ్యుయేషన్కి సంబంధించిన స్కోరింగ్ ఎంత వచ్చింది, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు, ఏ ఇయర్ స్టార్టింగ్ ఇయర్ ఎంత, ఎండింగ్ ఇయర్ ఎంత అని. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా సేవ్ చేసుకోవాలి. నేను ఎంటీగా రాకూడదు కాబట్టి నేను ఏదో ఒకటి ఇస్తాను. డెమో కోసం నేను ఇక్కడ ఏదో ఒకటి ఇస్తున్నాను, ఇక్కడ 83% అయితే ఇస్తున్నాను నేను, మీకు మీ గ్రేడింగ్ ఎంత వస్తే అంత. రెజ్యూమే మీకు లుక్ కనిపించడం కోసం అయితే నేను ఇక్కడ ఫేక్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇయర్, మీరు ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏంటి, ఏ యూనివర్సిటీ లేదంటే మీ కాలేజ్ నేమ్, ఇయర్. నెక్స్ట్ 3 బ్లాక్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇప్పుడు సేవ్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఎడ్యుకేషన్ అయిపోయింది. సో ఇలా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలన్నమాట మీరు. ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఆప్షన్ ఓపెన్ చేయగానే ఇక్కడ యాడ్ అని ఉంటుంది ప్రతిదానికి, చేసిన తర్వాత సేవ్. నెక్స్ట్ కెరీర్ ఆబ్జెక్టివ్, సేవ్ ఏదో ఒకటి పెట్టేసేయండి మీరు. సో దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే నేను దీంట్లో లేని ఆప్షన్స్ యాడ్ చేసుకోమని చెప్పాను కదా, ఆప్షన్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ లాస్ట్లో యాడ్ మోర్ సెక్షన్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని అదర్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్స్ ఏమైనా ఉన్నాయా, యాక్టివిటీస్, పబ్లికేషన్, మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు, అవన్నీ టిక్ మార్క్ చేసి ఇక్కడ యాడ్ క్లిక్ చేసి యాడ్ చేసుకుని తెలుగు, ఇంగ్లీష్ అలా ఇచ్చి సేవ్ క్లిక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ కూడా కాదు, నాకు కష్టంగా అంటే నేను ఓన్గా ఒక డీటెయిల్ అనేది ఎంటర్ చేసుకోవాలని ఉంటే యాడ్ మోర్ సెషన్, ఇంకా కిందకు స్క్రోల్ చేస్తే క్రియేట్ న్యూ సెక్షన్ అని ఉంది కదా, దామే క్లిక్ చేయండి. దామే క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక ఐకాన్ క్లిక్ చేసుకుని దాని రిలేటెడ్గా మై ఓన్ కస్టమ్ సెక్షన్ అనేది క్లియర్ చేసేసి, ఏజ్ అనేది సపరేట్గా ఇవ్వాలనుకోండి, ఏజ్ అని ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ మీ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ ఏజ్కి సంబంధించిన మీకు ఏజ్ అయితే ఎంత అయితే ఉందో సో అది ఎంచుకోవచ్చు. మీకు ఏ డీటెయిల్ కావాలంటే కస్టమ్ ఇచ్చుకుని అప్పుడు దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు నేను ఏజ్ గురించి ఇచ్చాను కాబట్టి దాని డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చి సేవ్ క్లిక్ చేశాను. ఇలా మీకు ఎన్ని కావాలో అని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కష్టంగా క్రియేట్ న్యూ సెక్షన్ అని మళ్ళీ క్లిక్ చేసి ఇంకా నాకు కావాల్సినవి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇన్స్టెంట్గా ఇస్తాను. లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, దాంట్లోనే అడగండి. ఇక ఇప్పుడు మీకు డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలో అర్థమైంది. నెక్స్ట్ మనకి ఓన్గా కస్టమ్గా ఎలా ఎంటర్ చేసుకోవాలో తెలిసింది. ఫస్ట్ అరేంజ్మెంట్, ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ రాకూడదు ఎడ్యుకేషన్ రావాలంటే. ఇక్కడ మీకు లాస్ట్లో రీఅరేంజ్ ఆర్ ఎడిట్ హెడ్డింగ్స్ అని ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మీకు ఆర్డర్ మార్చుకోవచ్చు అనమాట. నాకు ఫస్ట్ కెరీర్ ఆబ్జెక్టివ్ కావాలి, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ రావాలి అనుకుంటే. ఇప్పుడు ఫస్ట్ మనం డెమో అసలు ఇప్పుడు వర్క్ చేసింది ఎంతవరకు అవుట్పుట్ వచ్చిందో చూద్దాం. సో దాన్ని చూడడానికి అయితే ఇక్కడ వ్యూ సీవీ అని ఉంది కదా లాస్ట్లో, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా రకాల ఫార్మాట్స్ అయితే వచ్చాయి, మీరు ఏదో ఒక ఫార్మాట్ మీకు నచ్చిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా నాకు కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయలేదు, అవి ఎంటీగా వదిలేసారు అవి ఫిల్ చేయండి అని అడుగుతుంది. సో నేను ఎడ్యుకేషన్ ఇచ్చాను, పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసాను, స్కిల్స్ కూడా ఏదో ఒకటి ఇద్దాం, స్కిల్స్ కూడా ఇచ్చాను. అలా ప్రతి డీటెయిల్స్ ఫిల్ చేస్తేనే మనకి డెమో కూడా చూపిస్తుంది అన్నమాట. రిఫరెన్స్ ఏదైనా ఉంటే ఇచ్చుకోండి, లేదంటే అవసరం లేదు. ఏజ్ ఇచ్చేసాను కదా, నెక్స్ట్ లాంగ్వేజ్ కూడా ఇచ్చేసాను. సో ఇప్పుడు వ్యూ సీవీలో ఒక నేను ఫోన్ నెంబర్ అయితే మిస్ చేశాను కదా, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వమంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఏదో ఒకటి ఇచ్చేయాలి మనం. సో ఫోన్ నెంబర్ ఇచ్చేసాను. ఇప్పుడు వ్యూ సీవీ క్లిక్ చేద్దాం. ఇప్పుడు నేను ఈ ఫార్మాట్ అయితే సెలెక్ట్ చేశాను. ఈ ఫార్మాట్ సెలెక్ట్ చేయగానే మనకి ఇలా ఫార్మాట్ అనేది మనం ఇచ్చిన డీటెయిల్స్తో చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. జూమ్ చేసి చూడాలంటే ఇక్కడ జూమ్ ఆప్షన్ ఉంది కదా. సో ఇలా నేను నాకు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఈ ఫార్మాట్లో వస్తాయి అన్నమాట. ఫస్ట్ జీమెయిల్ వచ్చింది, పర్సనల్ డీటెయిల్స్ అవి, నెక్స్ట్ స్కిల్స్ వచ్చినాయి, రిఫరెన్స్ వచ్చింది, లాంగ్వేజ్, తర్వాత కెరీర్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు నేను కలర్స్ మార్చుకోవాలి, అంటే టెక్స్ట్ కలర్, హెడ్డింగ్ కలర్, ఈ పైన కలర్స్ ఉన్నాయి కదా, వాటిలో మీద క్లిక్ చేస్తుంటే మీకు కలర్స్ మారుతుంది అబ్జర్వ్ చేశారా. సో ఇలా మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెట్ చేసుకుని, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద అలౌ ఇచ్చేయండి పర్మిషన్. తర్వాత వ్యూ డౌన్లోడ్స్లోకి వెళ్తే మీకు రెజ్యూమ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేసి షేర్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు వాట్సాప్లో కానీ లేదంటే మీ ఫోన్ ఫోల్డర్లో కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆర్డర్ మార్చాలంటే చెప్పాను కదా, ఒకసారి ఫార్మాట్ చూసుకున్న తర్వాత స్టార్టింగ్ పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, స్టార్టింగ్ ఇప్పుడు నాకు కెరీర్ ఆబ్జెక్టివ్ రావాలి, లాస్ట్లో రీఅరేంజ్ ఆర్ ఎడిట్ హెడ్డింగ్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు నేను లాంగ్వేజ్ని పైకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇక్కడ అప్ యారో డౌన్ యారో ఉంది కదా, ప్రతి ఆప్షన్ దగ్గర లాంగ్వేజ్ పక్కన 2 arrows ఉన్నాయి అప్ డౌన్. సో దాని మీద క్లిక్ చేసి పైకి తీసుకెళ్ళండి, అప్పుడు లాంగ్వేజ్ ఫస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది, సేవ్ డన్ వచ్చింది కదా. సో వ్యూ సీవీ. సో ఇలా చూసారు ఇక్కడ ఏజ్ అనేది పైకి వచ్చింది కదా. సో ఇలా మనం ఆప్షన్స్ అనేది రీఅరేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు ఇంకొకసారి చూపిస్తాను అరేంజ్మెంట్ ఎలా చేసుకోవాలో. ఇప్పుడు స్టార్టింగ్ పర్సనల్ ఏజ్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ మారుద్దాం, ఏజ్ బదులు ప్రాజెక్ట్స్ తీసుకొద్దాం. ఇలా డ్రాగ్ చేసుకుంటే పైకి ఆటోమేటిక్గా సేవ్డ్ అని వస్తుంది. ఇప్పుడు వ్యూ సీవీలోకి వెళ్తే మీకు ఇక్కడ ప్రాజెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఇలా స్టార్టింగ్కి వెళ్ళిపోయింది అనమాట ఈ ప్రాజెక్ట్స్ అనేది. ఇలా ఒక సీవీ ఒక రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు యాప్ అనేది ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది, నచ్చితే
డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.